ఫలాలను నిషేధించినట్లు పేర్కొన్నారు ఆలయ ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్. మేడారం సమ్మక్క సారమ్మల జాతరకు తరలివచ్చే భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లింపులో ఫలాల్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ సాంప్రదాయాలను కాపాడి తల్లుల సేవలో తరించాలని కోరారు. గృహజ్యోతి పథకం అమలు ప్రక్రియలో భాగంగా లబ్ధిదారులు తొలుతగా ఆధార్ ధృవీకరణ చేయించుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బయోమెట్రిక్ విధానంలో ధృవీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామంటూ పేర్కొంది. ఈ మేరకు డిస్కామ్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధి పాతర్లపాడు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విజయవాడ వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరగగా సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. విజయవాడ పార్లమెంట్ తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలు కేశినేని చిన్ని, దేవదత్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. విస్సన్నపేట మండలం కొండగట్టు, మల్లయ్య, కొండపర్వ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీలో రానున్నది టీడీపీ జనసేన ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేశారు కేశినేని చిన్ని. సీఎం జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు ప్రత్యక్ష నిదర్శనం రాజధాని ఫైల్స్ చిత్రమన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుముల రామకృష్ణ. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రాజధాని ఫైల్స్ సినిమాపై స్పందించారు. రాజధాని ఫైల్స్ సినిమా ప్రస్తావిస్తే చాలు, జగన్ వెన్నులో వణుకు పుడుతోందన్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో 7 రోజుల పాటు ప్రజాపోరు యాత్ర నిర్వహించినట్లు పేర్కొన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఈ యాత్రలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. ఉద్యోగాల బదిలీలు మాదిరి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల్ని బదిలీ చేసి చెల్లని రూపాయిలా సీఎం జగన్ మారాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా నియమితులైన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు అభినందనలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కూడా శుభాకాంక్షలు అందజేశారు. అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో వీరి భేటీ జరిగింది. ఏపీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పోలీసుల్ని కండువాలేని వైసీపీ కార్యకర్తలుగా పేర్కొన్నారు. సత్తెనపల్లిలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఆమె ఖండించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రాష్ట్ర డీజీపీ ఈ ఘటనపై స్పందించి బాధ్యులైన పోలీసుల్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బోరబండ 4 పీజేఆర్ గ్రౌండ్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంపై కన్నేశారు భూ కబ్జాదారులు. భూమిని ఆక్రమించుకునే క్రమంలో పునాదులు కట్టేందుకు సిద్ధమవ్వడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉడాయించారు. స్థలాన్ని ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు తప్పవు అంటూ రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. రైలు ప్రమాదాల నివారణకై దేశీయంగా రూపొందించిన యాంటీ కొలిజన్ డివైస్ కవచ్ ను రైల్వే అధికారులు 8 బోగీలున్న వందే భారత్ రైలుపై పరీక్షించారు. తొలిసారిగా నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ రైలుకు కవచ్ వ్యవస్థ ఆటోమేటిక్ గా బ్రేకులు వేసింది. ఉత్తరప్రదేశ్ లోని మధుర, పాల్వాల్ మధ్య ఈ తాజా పరీక్ష జరిపింది రైల్వే శాఖ. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట నుంచి సాయంత్రం GSLV-F14 రాకెట్ ను ప్రయోగించనుంది ఇస్రో శాస్త్రవేత్తల బృందం. ఈ వాహక నౌక 2275 కిలో బరువుల గల ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనుంది. వాతావరణ పరిశీలన మెరుగుకై భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి దీన్ని రూపొందించారు. కాకినాడ జిల్లా అన్నవరంలో జరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీలో నకిలీ కరెన్సీ వెలుగు చూసింది. దీంతో 4 సభ్యుల దొంగ నోట్ల ముఠాను అన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 20 లక్షల రూపాయల మేర టోకరా వేసే ప్రయత్నంలో మీరు పోలీసులకు చిక్కారు. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న భాతర్ ఇంగ్లాండ్ 3 టెస్ట్ మ్యాచ్ నుండి బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వైదొలిగాడు. తల్లి అనారోగ్యం దృష్ట్యా అశ్విన్ మ్యాచ్ నుండి వైదొలిగాడనే నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఎక్స్ లో వెల్లడించింది. జట్టు సభ్యులతో పాటు బీసీసీఐ అశ్విన్ కు అండగా ఉంటుందని పేర్కొంది.